హాయ్ హలో అందరికి. సో ఈరోజు అయితే మ్యాకరోనీ చీజ్ పాస్తా అన్నమాట. అండ్ ఇది ఎప్పుడు మేము చీజ్ ఎక్కువ చేసుకుంటాం, ఈరోజు అయితే పాస్తా సాస్ యూజ్ చేసుకుందాం అనుకున్నాం. అండ్ పాస్తా అయితే ఎలా ఉన్నాయి, ఇవి బయట కూడా అమ్ముతారండి అండ్ ప్యాకెట్స్లో కూడా తీసుకొచ్చి మీరు క్వాలిటీ కావాలనుకుంటే. సో వాటర్ అనేది బాయిల్ చేసి రాక్ సాల్ట్ వేసుకున్నాను, బ్లాక్ సాల్ట్ ఉంటారు కదా. నెక్స్ట్ ఆయిల్ యాడ్ చేసుకొని పాస్తాస్ యాడ్ చేసేయడమే బాయిల్ అయ్యాక. సో ఇవైతే లైట్గా కుక్ అయితే చాలు, తీసుకుని నార్మల్ వాటర్లో యాడ్ చేసుకోవాలన్నమాట, ఓవర్ కుక్ అవ్వకుండా ఉంటాయి. సో ఈ స్టేజ్లోనే ఆపేసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని బటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఒక స్కూప్ సరిపోద్దేమో అని ఒక స్కూప్ యాడ్ చేశాను ఫస్ట్. నెక్స్ట్ క్వాంటిటీ చూసి ఒక స్కూప్ ఏం సరిపోద్దని రెండు స్కూప్స్ బటర్స్ అనేవి యాడ్ చేశానన్నమాట. సో బటర్ యాడ్ చేసుకోవాలని ఏం లేదు, ఆయిల్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట మీకు లేకపోతే. సో ఘీ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు, ఘీ అయితే మరి తినలేం కదా. అండ్ ఆనియన్స్ అండ్ పచ్చిమిరపకాయ యాడ్ చేసుకోవాలి. అల్లం కూడా యాడ్ చేసుకోవాలి అన్నమాట, చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మయోనీస్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ టొమాటో కెచప్ అండ్ పాస్తా సాస్ యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా యాడ్ చేసుకున్నాక బ్లాక్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే బాగా మిక్స్ చేసుకోవాలి. అది ఫస్ట్ ఇలా ఉన్నా తర్వాత కొంచెం వాటరీగా సపరేట్ అవుతుంది. అండ్ ఇప్పుడు చీజ్ యాడ్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ పెద్ద క్యూబ్స్ యాడ్ చేస్తాను, సో మెల్ట్ అవ్వడానికి టైం పట్టింది నాకు. మీరు చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తాస్ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడైతే పవర్ కట్ అయిపోయిందండి నాకు. అండ్ పైన రెడ్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకొని ఆపేయడమే. సో అయిపోయాక అయితే చాలా టేస్ట్గా ఉంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.